వస్తారండా గడుతో
ఎక్కడ ముందుకు రమ్మనం రేయ్ అటు ఇటు కదలకుండా నుంచోవే ఎక్కడ ముగ్గురు వాళ్ళకి వేరే బొట్టు కాటికి పెట్టి పిలవాలా వీళ్ళంతా పెద్ద మనుషులు వీళ్ళకో పంచాయతీనా మీకేం పని పాట లేదా ఊరుకోయా వెంకయ్య నా పిల్లని వదిలిపెడితే రేపు ఊళ్ళో నలుగురు నన్ను వేరేకి చూపించరు అలా అడుగు నా కొడుకు నీ కూతురు కలిసి ఈ ఊరినే చెడగొడుతున్నారని ఇప్పటికే అంతా అనుకుంటున్నారయ్యా ఒరే నా పరువు తీయడానికనే నువ్వు పుట్టావు కదరా నిన్ను ఇంటికి రా నీ పని చెప్తా ఏం పూజారి ఏం జరిగింది నిన్న ఉదయాన వీళ్ళు నలుగురు కోవలికి వచ్చారయ్యా అప్పుడే నేను దీపారాధన పూర్తి చేసి పల్లెములో 25 రూపాయలు పెట్టుకున్నాను ప్రసాదం కావాలని అడిగారు లోనికెళ్ళి తీసుకొచ్చేలాగా పల్లెతో పాటు ఎత్తుకుపోయారు పూజారి మన చిల్లర మాత్రమే తీసాం పల్లె రాచుడి దగ్గర వదిలేశాం అది ఎవడు తీసుకున్నాడో ఏమంటా వెళ్ళి ఆళ్ళని అడుగు ఎప్పుడు చేసినా మమ్మల్ని తిడతారు ఎందుకు ఇదంతా మీకు తెలుసు గుళ్ళో దొంగతనం చేయడం తప్పని తెలియదా మీకు 25 రూపాయలు దొంగిలించడానికి మీకు ఏముందిరా ఖర్చు దేవత అడి రాముడు రెండు సినిమాలు చూసాం దేవత చూసారా దేవుణ్ణి నేను నీకు చూపిస్తారా పదరా ఇంటికి ఇంటికేమిటా ఇంటికి ప్రతిసారి నువ్వు పంచాయతీ జరిగేటప్పుడు ఇంటికి తీసుకెళ్ళి కొడతానని చెప్తావు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కొడతావా ముద్దెట్టుకుంటా ఎవరో తెలుసు కరెక్ట్ అయ్యా ఏదేమైనా ఇక్కడే జరగాలి ఆ రోజు ఈ విధంగానే నా పత్తి చేను దూరి పత్తి అంతా ఎత్తుకుపోయారయ్యా ఓయ్ చెప్పేది పద్ధతిగా చెప్పవయ్యా పత్తి చేను పిల్లలు ఎందుకయ్యా వెళతారు అదంతా నాకేం తెలుసు అవునో కాదో వాళ్ళని అడగండి ఎరా వాళ్ళ పత్తి చేనుకి మీరు వెళ్ళారా కాదు పత్తి చేను దాటితే మామిడి తోపు ఉంది అందుకు పత్తి చేనులోంచి వెళ్ళాం అక్కడ ఈనాను ఇంకా ఆడ మనిషి అసహ్యంగా ఉన్నారు తిట్టారు వచ్చేసాం ఆ ఈనా ఇంకో ఆడ మనిషినా ఇదిగో చూడండి ఇంకొంచెం సేపు వీళ్ళని విచారణ చేస్తే మన విషయాలు కూడా బట్టబయలు అవుతాయి నోరు మూసుకోవయ్యా పిల్లలది మనం తప్పని చెప్పలేం అంతా వీళ్ళ అమ్మాయి చేసిన పని అవును నీ కొడుకు నోట్లో వేలు పెడితే కొరకడం కూడా తెలియదు అనుకుంటాను విన్నావా కదయ్యా నీ పిల్ల ఎంత పొగరగా మాట్లాడుతుందో మరి ఏంటయ్య అన్నింటికి దాని మీద తప్పు చెప్తే దాని కోపం రాదంటావా ఏంటయ్యా వచ్చేది మీ అమ్మాయి బుద్ధిమంతురాలా ఇలా చూడు బుద్ధి గురించి మాట్లాడేవో ఆగండి మీరు వాళ్ళకంటే చిన్నపిల్లలు అయిపోతున్నారే మన ఊరి పాఠశాల ఎప్పటి నుంచో మూతపడింది దానికో మాస్టర్నో మాస్టర్మనో ఏర్పాటు చేస్తే పిల్లలు బుద్ధిగా బళ్ళో కడతారు మీకు సమస్యలు ఉండవు అది వదిలిపెట్టేసి ఏదేదో మాట్లాడుతున్నారే మాస్టర్ ఏమైనా చేటుకు లాకు రాగలవా రాజపడే సంగతయ్యా ఏంటి మూడు సంవత్సరాలుగా రాసిపెట్టుకోకుండా విడిచిపెట్టండ్రా నిన్ను ఈ రోజు విడిచిపెట్టండ్రా అటో ఇటో తెలుసుకోకుండా ఈ రోజు నిన్ను విడిచిపెట్టండ్రా ఏయ్ ఇప్పుడు మర్యాదగా తాడుదులు దిగుతావా లేదా ఇప్పుడు నీవు దిగలేదో అమాంతం వదిలేస్తారా ఓ సావరా ఏడాది పడుకున్నా ఏడ్చేది ఈ రోజుతో పోని ఏమయో ఏమిటో ఎలా వదిలేశావు నువ్వు ఒకటివి వాడు బలి లాంటి వాడయ్యా బయటికి అలాగైనా వస్తాడు నిన్ను కన్నుకు నేను చెప్పు కొట్టుకోవాలి నాకు తెలియక తాపరించావు నువ్వు నా పరువు చెడబుట్టావు నువ్వు నిన్ను నా పరువు మర్యాద మంట కలిపావు నువ్వు ఎంతైనా మీకు ఇంత కోపం పనికిరాదు ఏదో నాలుగు కేకలు వేయకుండా చిన్నపిల్లని పట్టుకుని అన్ని దెబ్బలు కొట్టడం ఏమీ న్యాయం కాదు ఎవరు చిన్నపిల్ల ఇదే దేవాంతకురాలు కాస్త పరాగ్గా ఉంటే నిన్ను నన్ను సంతలో అమ్మేస్తున్నాయా ఏమైనా కావచ్చు పెళ్లిడికి వచ్చిన పిల్ల ఏదైనా పడరాని చోటు పడి కుంటో గుడ్డ అయిందంటే ఎవరు చేసుకుంటారు అలా బుద్ధి చెప్పండి లక్షణంగా ఉన్న పిల్లలకి ఈ రోజుల్లో మొగుళ్ళు దొరకడం లేదు ఎంత కట్నం ఇస్తారని అడుగుతున్నారు ఈయనేమైనా లక్ష లక్షలు సంపాదించి పెట్టాడా విన్నారుగా చిన్నపిల్లని చెప్పారే వదిలితే చాలు దూసుకుపోతుంది ఏమే నీకు పెళ్లి ఒకటే తక్కువ ఏ నాకే తక్కువ బయట వేసుకుని ఏడాదైంది ఇంకా గడప దాటకుండా కూర్చుంటే ఎలా వారం వర్జం చూసి ఓ పెళ్లి కొడుకుని చూడండి వాడైనా నన్ను అర్థం చేసుకుంటాడేమో చూస్తాను నిన్నని లాభం లేదే నీ తల్లి పెంచిన లక్షణం అలాంటిది అవును
इंतकालम गारावंगा पेंची इप्पुडु चिवरकु नादे तप्पनि चेप्तुन्नारन्नमाट त्वरगा ओ मंचि अब्बायिनि चूडंडि मंचि अब्बायि काकपोते अदे नी तरफुन कोतुमूकला चाला मंदि उन्नारुगा नी तम्मुळ्ळु वाळ्ळल्लो मिलिटरी वाडि कट्टबेट्टु दीनि पोगलंचडानिकि वाडे करेक्ट मिलिटरी वाडोद्दु गिल्टरी वाडोद्दु मन वाळ्ळल्लो काकुंडा वेरे अब्बायिनि चूडंडि एं नी मुखानिकि मन वाळ्ळु एवरू सरिपोरा वद्दंटे वदिलेय मन वाळ्ळल्लो चेन्नेलु पेट्टुकोकुंडा एवरू उन्नारु శనివారం వస్తే నువ్వు కూడా చెన్నింటికి పోతావు చెప్పు తీసుకొడతాను ఎంత పొగరే నీకు రాత్రి తిండికి ఇంటికే రావాలి రాని పని చెప్తాను నిన్న పంచాయతీలో అందరం కలిసేగా నోటి కొచ్చినట్టు మాట్లాడారు అందరం కలిసేపండి నోరు మూసుకోండి ప్రమీల మా బాబుకి పెద్ద పోయి తవుదాం ఈ దెబ్బకి పైకి పోతాడు కొడవ వదిలిపోద్ది అదంతా ఇప్పుడు ఏం కుదరదు అటు వైపు పెళ్లి దాకండి పోండి तलको चिन्नी नुस्कोवा प्राण अंत का ब्रह्मांडी अद्भुत प्रमिला तरवा चप्पु
నీళ్ళు పోస్తారా? ఏమ్మా కొండపల్లి అంటే ఇదేనా? కాదయ్యా, ఇది సింతపల్లి. ఈ దోవన పడి కాస్త దూరం పోతే కొండపల్లి వస్తుంది. అలాగే. రే బుడంకాయ్, ఎవరో కొత్తగా ఉంది, మనూరుకు వెళ్తున్నాడు, పోయి ఎవరో ఏంటో అడుగు. సరే. ఏమండి టైం ఎంత? ఏమో ఇంత పెద్ద సంసారం రెండు చేతుల్లో పట్టుకొస్తున్నాను, నన్ను వచ్చి టైం అడుగుతున్నావా? రా, ఈ పక్కకు వచ్చి నువ్వే చూసుకో. ఓహో, నాలుగు పావా? రే, తెలియపోతే తెలియదు అని చెప్పు. ఇప్పుడే ఉదయం 8:30 బస్సుకు దిగాను. గొప్ప తెలిసిన వాళ్ళ నాలుగు బావట. కాదు, తలకిందులుగా ఉంది, అందుకే సరిగ్గా తెలియల. అవును, ఏంటి ఇలా వచ్చారు? ఏంటండి మాట్లాడరే? ఈ ఊరు పెద్దను కలుసుకోవాలి. చాలా. ఊరు పెద్దనా? ప్రమీల, మీ ఇంటికి వెళ్తున్నారు, మీ నాన్న కోసం అంట. మా నాన్న కోసమా? ఎందుకబ్బా? అదంతా అడగలా, అంతలోనే వెళ్ళిపోయారు. ఒకవేళ మా చుట్టాలు ఏంటారేమో. ఏమండి మీరు మా నాన్న కోసం వెళ్తున్నారా? మీ నాన్న ఎవరో ఏమిటో నాకు తెలీదు, ఈ ఊరు ప్రెసిడెంట్ కోసం. అయ్యో, ఆయనేనండి మా నాన్న? ఓహో. అవును, మీరు మా నాన్న తరఫు చుట్టాలా, మా అమ్మ తరఫు చుట్టాలా? ఏ తరఫున చుట్టాను కాను. నేను రేపటి నుంచి ఊళ్ళోనే ఉండాలి, అందుకు అద్దె కొంప కావాలి. మీ నాన్న ఈ ఊరు ప్రెసిడెంట్ కదా, వారితో చెప్తే ఏర్పాటు చేస్తారు కదా అని వెళ్తున్నా. సరే, ఇవన్నీ ఇవ్వండి, నేను పట్టుకుంటాను. అబ్బాయి, ఏంటండి మీరు మా ఊరికి వచ్చారు, ఏ మాత్రం చెబుతేలా? ఇది తీసుకో, పట్టుకోరా, రండి. చూడండి పిల్లాడు, మన పిల్లాడా? మన పిల్లాడు కాదు, నా పిల్లాడు. అదే అదే అడిగా. అవును, పిల్లాడు వాడు అమ్మరాలే? వెనకాల వస్తుంది. వెనకాల? అవునవును, మీరు ఇల్లు గిల్లు చూసుకుని సామాన్లు గేమాలు చేర్చుకుని ఆ తర్వాత వస్తేనే కదా అడిగి పని. రానివ్వండి, రానివ్వండి, నెమ్మదిగా రానివ్వండి, ఏం కంగారు లేదు. పిల్లాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు. నా పోలికే. అందుకే కదా అనుమానం వచ్చింది. ఊరికి లొడలాడ వాగమాక. ఊరికి ఎంత దూరం ఉంటుంది? సగం పైన ఉంది. సగమా? కాదు, దూరం సగం పైన ఉందన్న. ఒకే ఒక మాట అడగనా, ఈ ఊరికి ఏం పని మీద వచ్చారు? ఈ ఊళ్ళో బడికి మాస్టర్ గా వచ్చాను. Oh,
చూడండి, మీరు బడి పంతులుగా ఉండే కంటే వంకాయలు టెంకాయలు అమ్మడం, బెల్లం గిలవ అమ్మడం అటువంటి పనులు చేస్తే మంచి లాభం గడుతుంది కదా. ఆలోచిస్తా. కాదు, నేను ఎందుకు అంటున్నానంటే ఈ ఊరు పిల్లలు అదో మాదిరి కొంచెం పరాగ్గా ఉంటే మోసం చేసేస్తారు. పరాగ్గా ఉంటే కదా, నేను చాలా జాగ్రత్త అయిన వాడిని, అంత తేలిగ్గా నన్ను. ఇవన్నీ ఎన్నాళ్ళురా, చాలే ఆపరా. ఏది, ఎవరైనా ఆడపిల్లో లేక మగపిల్లాడో నా పక్కకు వచ్చి దైవ ప్రార్థన చేయండి. ఏంట్రా అంత గుడ్లు మెటకరిస్తారు, ఇంతకు ముందున్న మాస్టారు దైవ ప్రార్థన నేర్పలేదా? అవన్నీ నేర్పలేదు సార్, ఆయన ఎప్పుడో వచ్చేవారు, రాగానే బెల్ల కొట్టమనేవారు. బెల్ల కొట్టగానే మేమంతా వెళ్ళిపోతాం. సరే సరే, ఈ ఒక్కరోజుకు నేను ప్రార్థన చేస్తాను, అది మీరు తిరిగి పాడండి. రేపటి నుంచి మీరు ఎవరన్నా పాడాలి. ఏది, అందరూ పాడండి చూద్దాం. కరుణ బ్రోచు కరుణ సాగర, చదువులు సకలం మాకు 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 వసగు దేవా, మాకు వసగు దేవా, కరుణ బ్రోచు కరుణా సాగరా. అమ్మాయి థ్యాంక్స్ అండి. మీరంతా సరే సరే, అందరూ లైన్ క్లాస్ పోండి. సురేష్ సుబ్బారావు, పూడంకాయ్ ఎవరా, బాషరీరవాణి ఎవరాయన, ఎవరా బుడంకాయ, తమరేనా? ఏరే నీ తోకలు ఇద్దరు ఉండాలి నీతో పాటు. రాయ్ మీరు లేవండ్రా. త్రిమూర్తులా, ఈరోజు మొదటి రోజు అందుకనే ఊరుకున్నాను. పోను పోను చూస్తాను, కూర్చోండి. రఘురామ్, పుల్లారావు, వెంకటరత్నం, రామకృష్ణ, సుబ్రహ్మణ్యం, రంగనాథం, వెంకటపతి, రాజారాం. ఇప్పుడు ఒకటో క్లాసు, రెండో క్లాసు, మూడో క్లాసు అంతా కలిసి కూర్చున్నారు. ముందు ఈ రెండో క్లాసు వాళ్ళు మాత్రం లెక్కలు ఎంత బాగా చేస్తారో చూస్తాను. ఏది, ఎవరన్నా ఒకరు చెప్పండి చూద్దాం. హాయ్ 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 హాయ్. లేదురా లేదురా లేదురా, ఏదో మన ఊరు జరుగుతుంది, ఊరు జరుగుతుంది. ఏది, ఎవరే, ఏంటి? కాదు, ఇన్ని రోజులుగా బడి మూసే ఉంది కదా, ఇప్పుడే ఇన్నాళ్ళ తర్వాత బడి తెరిచారని ఎలా ఉందో ఏమిటో చూసిపోదామని వచ్చాం. ఏమే అంతా బానే ఉంది, దయచేసి వెళ్ళండి అమ్మా. అదేంటండి, మీరు కొత్తగా వచ్చారు కదా, ఏం చేస్తున్నారని సరదాగా చూసిపోదామని వస్తే పోని ఎలగొడతారు అంతే కదా. పిచ్చిగా మాట్లాడకండి అమ్మా, మీరంతా ఇలా నుంచుంటే పిల్లలు ఎట్టా చదువుకోవాలని? అమ్మలక్కలు పేరెంట్ అనుకొచ్చా. వెళ్ళండి, వెళ్ళమని చెప్తుంటే కాదండి, ముక్క మీద ఉంది అని కోపం. ఇంత కోపిట్టోర్లో ఉన్నారు, ఈ దగ్గర పిల్లలు చదువుకుంటే బాగుపడ్డట్టే. ఈయన పెద్ద మేటారును, ఈయన పెద్ద పాడిని. ఏది, పుడంకాయ పక్కన ఉన్న చిట్టబాయ్ చెప్పు, ఐదు రెండు ఎంత చెప్పు. ఐదు రెండు ఏడు ఏడు. ఐదు రెండు ఒకేడేగా, రెండు ఎలా వచ్చాయి? నాలుగు మూడు ఎంత చెప్పు. నాలుగు మూడు నాలుగు మూడు యో ఏడేరా ఏడేరా ఏడే రానా రాయ్ ఏరా రాను రాను మరే తగ్గుతుంది. అయ్యో నేను తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చేయను. నిన్నే నీకు చెప్పాలనుకున్నాను, ఒక అన్న పిల్లవి చిన్నపిల్లలా వీళ్ళతో కలిసి తిరుగుతున్నావు, సిగ్గులేదు నీకు? పైగా ఎక్కడికి తయారయ్యావా? కాదు, నేను ఎప్పుడు వీళ్ళతో కలిసి తిరుగుతుంటాను, ఈరోజు హఠాత్గా బడి మొదలెట్టినందువల్ల వీళ్ళంతా ఇక్కడికి వచ్చేసారు, అందుకే నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. నేను వీళ్ళతో కలిసి ఆ మూల కూర్చోవచ్చా?
తా చెడ్డ కోతి వనమంతా చెడగొట్టిందట ఏం వీళ్ళు బుద్ధిగా చదువుకోవడానికి ఇష్టం లేదా చీచీ అటువంటి కోతి పనులు ఏం చేయను నోరు మూసుకొని బుద్ధి మంత్రాలే ఇక్కడ కూర్చుంటా నీ బుద్ధికి ఇది నాకు అవసరం లేదు ముందు బయటికి వెళ్ళు నేను ఎవరో మీ ఒళ్ళో కూర్చుంటారని చెప్పానా ఇలా బయటగా బయటికి వెళ్ళమన్న మర్యాదగా బయటికి నడు ఆ మీ కొరోడు ఎలా నిద్రపోతున్నాడు కానీ నేను మాత్రం వెళ్ళే సార్ కూర్చొని వెళ్ళు నోరు మీరే రాసుకో అరే మీరు ఇలా అడ్డుగరించుట నేను ఎలా వెళ్ళేది మీరంతా పాపం ఏమైపోతారో अर्थमा मुतकल ब्रह्मांड मल्ले मिलमिल वंकाय पाव किलो कावाली बेरन पराग అయ్య బాబోయ్ ఇదిగో టమాటా ఎక్కడదయ్యా పక్క కొట్లోది వాణ్ణి కూడా ఏర్పించావా ఒరేయ్ త్వరగా పని కానిరా ఇదిగో ఏయ్ ఏంటి గుడ్లు నాటుగుడ్డు తీటి కాషన్ల గుడ్డు ముంచి తెచ్చినట్నో రంగు చూస్తానే తెలుస్తుంది ఒయ్ నాటుగుడ్డిని చెప్పే నేను కొందిచ్చానగా నువ్వు మోసపోతే నేను మోసపోవాలా అయ్యో కర్మ ఒరేయ్ వంకాయలు తూచివరా ఏమిటయ్యా గార్డెలు చేస్తున్నావు మధ్య తిరిగితే మంచి గుడ్డు లేకపోతే చెడిపోయిందని అర్థం बड़ी मुसुटे बहुत रई ओ चोट चुर्चो आ मूल मूल तरक पुर्ग पुट्रा उड़ू वे ఎరా నీకెక్కడ వరా 5 రూపాయలు మా బాబ కొంచెం కూడా బుద్ధి లేదు 10 పైసలు ముక్కుపడం తీసుకురాడడానికి నన్ను నమ్మి 5 రూపాయలు ఇచ్చాడు నేను ఎక్కడ పడిపోయిందని చెప్పాను ఒకటి ఇచ్చుకొని ఎల్లి ఎత్తికి రారా అన్నాడు నేను పరిగెత్తుకు వచ్చేసాను ఇదిగో త్వరగా పదం హాల్లో రికార్డులు కూడా వేశారు ఓరా ఆ సినిమా కంటే ఇక్కడ ఎంత సేపు వంటవాడి సినిమా చూశారు అద్భుతంగా ఉందిరా వంటడా అవునరా లోన మాస్టర్ ఆడ పిల్లల వంట చేసుకుంటున్నాడు వంట సంగతి సరే రుచి ఎలా ఉందో మనం తింటే కదా తెలిసేది
అదంతా ఏమీ లేదు అన్ని రుచిగానే ఉన్నాయి కానివ్వండి ఏమన్న అక్కడ అనిపించిందా అయ్యా బాబు ఏంటి వంకాయ పులుసా అవునయ్యా బెండకాయ వంకాయ ములక్కాయ అన్ని ఉన్నాయి నేను కూడా చాలా చాలా వండుకున్నాను రేయ్ ఏంట్రా పోదాం ఏంట్రా ఇది పాత్రలన్నీ వదిలేసిపోతున్నారు మరి ఎళ్ళి ఇంట్లో పెట్టేసి రమ్మంటావా తప్పురా కడుపు నిండా తిన్నావు పాత్రలన్నీ తీసుకెళ్ళి అతనికి ఇవ్వద్దా భలేగా చెప్తున్నావు అసలే మంచి ఆకలితో ఉంటాడు దొరికితే అంటే చితక బాధేస్తాడు అందుకు భయపడితే అతను ఎలా రేపు అన్న వండుకుంటాడరా కావాలంటే మీరు పొండి నేను ఇవన్నీ తీసుకెళ్ళి కడిగేసి వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గర పడేసి వచ్చేస్తాను చెప్పాల్సింది చెప్పాను తర్వాత నీ ఇష్టం రెండ్రా పదా రుక్మిణి రుక్మిణి ఏమయ్యా ఆ పక్కన ఎవరన్నా పాత్రలతో కనిపించారా నోరు మూసుకోవయ్యా నా పిల్లం కనబడక నేను ఎత్తుకుంటుంటే నీ గిన్నెలు సగం నాకేం తెలుసాయా రుక్మిణి నేనే నయంలా ఉన్నాను అన్ని పాత్రలు సరిగా ఉన్నాయని చూసుకోండి ఎవరి గిన్నెలే ఇవి గుమ్మల్లో విశేషిస్తున్నావు మాస్టర్వే అయితే ఏమిటి అక్కడ పడేసి వస్తున్నావు చెప్పవే చూడండి మావాడు ఒకటే ఏడుపు అందుకని నేనే ప్రమీలకిచ్చి ఇవన్నీ కాస్త కడిగి పెట్టమన్నాను ప్రమీలు కడిగిచ్చింది పాపం అంతే అలాగా కడిగితే తీసుకెళ్లి లోపల భద్రంగా పెట్టాలిగా ఈ విధంగా ఇష్టానుసారంగా పడేస్తే ఎలా ఏమే నీకు బుద్ధి ఉందే అన్ని తీసుకువెళ్లి లోపల భద్రంగా సర్దిపెట్టు పో ఏమిటా నడక సగం వెళ్ళు ఇంటికి రా నీ చెప్తాను సరే పెద్దవారు మీరు ఆవేశపడితే ఆరోగ్యం పాడవుతుంది మీకు తెలియదు బాబు నా జాతకంలో నాకు 90 ఏళ్ల ఆయుష్యం ఉంది దీంతో అరిచరిచే సగం ప్రాణం పోయేలా ఉంది ఏదో చిన్నతనం పోను పోను అదే సర్దుకుంటుందిలేండి ఏం చిన్నపిల్లో ఏం చిన్నతనమో అది సరే బాబు మీ భోజనం ఏదో అయిందే అయినట్టే ఏదో చెప్పాలనుకున్నాను నిన్న మీరు ఇంటికి వచ్చినప్పుడు మీ కుటుంబ విషయం చెప్పారే అది విన్న దగ్గర నుంచి నాకు నా భార్యకు ఎంతో కష్టం అనిపించిందండి ఏదేమైనా ఆ దేవుడు మీకు ఇంత అన్యాయం చేసి ఉండకూడదు ఇంత మరీ చిన్న వయసులో భార్య చనిపోతే తంటి పిల్లాడితో మీరు ఎలా ఇదిగు రాగలరు చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత అన్నారు పండు తినేసి తాంబూలం వేసుకుని పడుకో తీసుకోవమ్మా ఈ జన్మలో నీకు వండి పెట్టాలని రాసి పెట్టుంది తీసుకో నాకు నీ పరిస్థితి ఏమిటో తెలియక ఎన్నాళ్ళు నీతో పొరపాటుగా నడుచుకున్నాను ఇక మీదట ఏ తప్పు చేయను అయ్యో ఏమిటమ్మా ఇది ఇది చాలా సాధారణమైన విషయం దీనికి నువ్వు ఇంత బాధపడాలా కాదయ్యా నువ్వు బయట మా నాన్నతో మాట్లాడిందంతా వింటూనే ఉన్నాను పాపం నువ్వు తంటి బిడ్డను పెట్టుకుని ఎంత బాధ నీలో దాచుకున్నావు అది తెలియకుండా చిన్న పిల్లలకు సమానంగా నేను నీటిలో దొంగతనం చేసి చూడు సరే తినేశావు అయిపోయింది ఇక దాని గురించి అనుకోని ఏం లాభం కళ్ళు తుడుచుకుని ఇంటికి పో రాత్రి భోజనానికి ఏం చేస్తావు కాళ్ళు ముడుచుకుని పడుకుంటాను కొంచెం కూడా మిగల్చకుండా అన్ని కాళ్ళు చేసి పారేశారు పైగా పాత్రలు కూడా క్లీన్ గా కడిగి పెట్టేశారు ఇప్పుడు ఏం చేసాం లాభం పోపో ఇంకోసారి వండుకుని భోజనం చేస్తా చంటోడు తిన్నాడా ఇంకా నయం పాలబుడ్డి ఇక్కడ పెట్టాను లేకుంటే అది కూడా ఖాళీ చేసేవాళ్ళు రేపటి నుంచి నువ్వు బళ్ళో ఉండే టైంలో నేను కావాలంటే పిల్లల్ని చూసుకోనా నా కొడుకు నేను చూసుకుంటాను నీకెందుకు వృధాశ్రమ వెళ్ళు వెళ్ళు మరి నేను నీకేదో ఒకటి చెయ్యాలనిపిస్తోంది తల్లి నువ్వు నన్ను వదిలితే చాలు అదే 10,000 అబ్బా ఎంత కోపం అదృష్టం చంటోడు వాళ్ళమ్మ మాదిరి ఎర్రగా బుర్రగా ఉన్నాడు
ఏంట్రా నిన్న ఎవరైనా కొట్టారా రేయ్ ఇది పట్టుకోరా ఎవరాది చెప్పురా ఏంకి లేరేసాను అదంతా ఏం కాదు ఈ రోజు మనం ముగ్గురు మాస్టర్ చేత బాగా దెబ్బలు తింటాం ఎందుకని నిన్న దొంగతనంగా తిన్నాంగా అది మాస్టర్ కి ఎలాగో తెలిసిపోయింది అయ్యయ్యో ఇప్పుడు ఏంట్రా మనకత్తి ఏంరా రేయ్ గంట కొట్టినా బల్లోకి వెళ్ళకుండా ఇక్కడ ఏం చేస్తున్నారురా ఓకే జాతి అందరం ఓకే జాతి అందరం ఓకే మత రెండు దొరగారులు మీ ముగ్గురికి ఇప్పుడే పొద్దెక్కింది అనుకుంటాను లోపలికి రండిరా చెప్పండి సార్ నిన్న వంకాయ కూర ములక్కాయ పులుసు రుచిగా ఉన్నాయా మాట్లాడండి రా ఉప్పు గిప్పు చాలదండి చెప్పండి రేపటి నుంచి మీకు కావాల్సినట్టు చేస్తాను రేయ్ బుడంకాయ నా వంట తవరకు నచ్చిందండి సార్ మాస్టర్ ఇంట్లో దొంగతనం తప్పని చెప్పాను సార్ దానికిడు నేనున్నాను రారా ధైర్యంగా వెళ్ళి తిందా అన్నాడు సార్ అయ్యయ్యో సార్ మీరు చెప్పేదంతా నేను చెప్పినట్లు చెప్తున్నాడు సార్ రే అబద్ధం చెప్పకూడదురా ఎవరు నేనా నీ అబద్ధం చెప్పానా మరేంటి వీడు కూడా పక్కనే ఉన్నాడు కదా ఏరా అవును సార్ వీడే తిందా రమ్మన్నాడు రే నోరు మూసుకోండిరా మింగేటప్పుడు ముగ్గురు సమానంగా పట్టుబడతారు దొరకగానే ఒకటి మీద ఒకటి చాడీలు చెప్తున్నారు ఇక మీద రాదలుచుకుంటే ముందుగా నాకు మాట చెప్పండి మీకు కూడా కలిపి ఒక గిన్నెడు వండుతాను ఏంటి పొండి వెళ్ళి కూర్చోండి ఏ సార్ బెంచి ఎక్కొద్దంటారా వద్దు పోరా గుంజీలు తీయొద్దంటారా వద్దు పోరా ఏ సార్ నేను ఉయ్యాలోపన వాయిస్తాను రాసుకో పోరా రై ఇలారా అవసరం లేని చోటంతా పిన్ను పెట్టుకో అవసరం ఉన్న చోట వదిలేయి కూర్చుకుందా అయ్యో సారీ సారీరా సరిపో ఈ నిక్కర్ వేసుకున్న ఒకటి వేసుకోపోయినా ఒకటి సరే ఒకటో క్లాస్ పాఠం తర్వాత చూద్దాం ఇప్పుడు మూడో క్లాస్ ఏది మూడో క్లాస్ వాళ్ళకి నిన్న హోంవర్క్ ఇచ్చానే అందరు చేసుకొచ్చారా చెయ్యని బృహస్పతులు ఎవరైనా ఒకరిద్దరు ఉండి తీరాలి ఎవరైనా ఉన్నారా అదే కదా కనీసం ఎవరైనా ఒకరిద్దరు ఉండి తీరాలి ఎందుకు చేయలేదమ్మా ఎందుకు చేయలేదు చెప్పు ఇంటి పనులు ఉన్నాయి అందుకే టైం దొరకలేదు ఓహో దొరగారికి టైం దొరకలేదా రై నువ్వు లేరా నువ్వు హోంవర్క్ చేసావా ఎరా వాడిని తమ్ముడే కదా చెప్పరా నీ తోడ పుట్టిన తమ్ముడే కదా అవును సార్ చిన్నపిల్లాడు వాడు రాసుకొచ్చాడు నీకు టైం దొరకలేదా ఇంతమంది మధ్య నిలబడడానికి సిగ్గులేదు చెప్పు రేపటి నుంచి చేసుకొస్తానని చెప్పు రేపు కూడా చేయలేను బ్లడి రాస్కల్ నేను ఇంత ఓపిక గడుగుతుంటే ఎంత పొగరగా చెప్తున్నా చెయ్యి దాసరా సాసరా చెయ్యి చేతికి మా పిన్ని వాత పెట్టింది పిన్ని అవును సార్ వీళ్ళ నాన్నకి ఇద్దరు పిల్లలు సార్ వీళ్ళమ్మ చచ్చిపోయింది వీళ్ళమ్మ ఇంకా బతికే ఉంది అందుకని వీడెప్పుడు చూసినా మంచి బట్టలతో వస్తాడు వీడు ఇటువంటి చిరిగిన బట్టలు వేసుకొస్తాడు పాఠం రాయాలనే పలక తీసి పెట్టాను కానీ మా పిన్ని ఇంటి పనులు చేయకుండా నిన్నెవడు పాఠం రాయమన్నాడని పలకలాకుని వాత పెట్టేసింది సార్ అందుకనే సార్ రాయలేకపోయాను పర్వాలేదు ముందు చేయనాయం కానీ హోంవర్క్ తర్వాత చెప్పు కానీ కూర్చో నువ్వే తిను నువ్వు చిక్కిపోయావని మీ అమ్మ నన్ను తిడుతుంది నాకు ఇదే చాలు నీ చేతికి వాత పెట్టిందిగా నేను తినిపిస్తాను నమస్కారం పెట్టారా నమస్కారం అండి ఏంటో ఆ టౌన్ లో చదువుకొచ్చు మంచి మర్యాదలకు పద్ధతి లేదు నమస్కారం పెట్టాలంటే చక్కగా రెండు చేతులు జోడించి పెట్టాలి
అది మానేసి ఏదో అర్థం లేకుండా మొండిచేలో ఒంటి చేతితో పెడుతున్నావే జరగమయ్యా. ఏం బతి చదువులు ఏటో మా కర్మ కొద్ది మా ఊరికి మ్యాటర్గా వచ్చావు. నమస్కారం మాస్టర్. నమస్కారం. ఏం మాస్టరు చదువుకున్నోళ్ళు కదా నోటితో చెప్తే సాల్దా అండి. తిరుపతి కోవుల్లో గోవిందనామం పెట్టినట్టు రెండు చేతులు జోడించారేంటి? ఏం చదువులో ఏం పద్ధతులు? పండు పండే. బయటికి రావద్దే రావద్దని నెత్తు నోరు కొట్టుకుంటే విందా? ఈ మంట ఎండ వచ్చి ఇక్కడ కూలబడింది. ఆడబడి కూడా ఏం లేదే, ఇప్పుడు ఏం చెయ్యాలి? పోని ఆ చెట్టు సోటు తీసుకెళ్తావా? అది ఇంత యాతన పడుతుంటే ఎలా మోసుకెళ్తామే? థాంక్స్ అమ్మా, మళ్ళీ రేపు ఇచ్చేస్తాను. పర్వాలేదు సార్. లచ్చి ఏంటండి ఎటు మీ ఇంటి పక్కకి వెళ్తున్నాయి? ఉదయం మాస్టర్ టిఫిన్ కావాలని అడిగారు. ఇక్కడ వ్యాపారంలో ఉందా, పోయే ధరలో నువ్వు కాస్త ఇచ్చేసిపోతావా? మీరొకరండి, నువ్వు అంటేనే నా మొగుడికి లక్ష సందేహాలు. అతగాడు రాత్రులు నిద్రలో కూడా నా చెయ్యట్టుకుని నిద్రపోతాడు. దానితో నేను మ్యాటర్ ఇంటికి వెళ్ళి చూసాడంటే ఇంకేమన్నా ఉందా? నాకు ఆపమే కూలిపోతుంది. సుబ్బులక్క. ఏం తల్లి? నీ మాస్టర్ ఇంటి పక్క వెళ్తున్నాను, నా చేతికి నేర్చేస్తాను. మా తల్లి, నా కష్ట నష్టాలు తెలిసిందనివి. వెళ్ళయ్యాక కవల పిల్లని కంటావులేమ్మా. నాన్న, అమ్మకి దండం పెట్టుకో బాబు. నీకు మంచి బుద్ధి ఇవ్వాలి, మంచి చదువు ఇవ్వాలి. రోజు రాత్రులు అమ్మా అమ్మా నన్ను గొడవ పెట్టకుండా ఉండాలిరా. దండం పెట్టుకోమ్మా. రావమ్మా సకల కళావల్లి. నిన్నటి దాకా రాత్రి వేళ మాత్రం భోజనానికి వచ్చావు, ఈరోజు పగలేదు వచ్చేసావా? నేనేవి తిండి కోసం రాలేదు, నీకే తిండి తీసుకొచ్చాను. అమ్మ తల్లి, నీ టిఫిన్ మాకేం అక్కర్లేదు, నేను నిన్ననే సుబ్బులకి డబ్బులు ఇచ్చాను, ఆవిడే పంపిస్తుంది, తింటాం. పోయి అక్కడి నుంచి తెచ్చారయ్యా, కొట్లో ఎవరు లేరని నా చేతికిచ్చి పంపింది. ఇవ్వు మహాభాగ్యం. థ్యాంక్స్. ఏంటన్నా? థ్యాంక్స్ అన్న, పదో క్లాస్ దాకా చదివాను. శభాష్, ఇంగ్లీష్ మాస్టర్ పేరు నిలబెట్టావు. నేను పిల్లాడు తినాలి, నీ కళ్ళు పడితే మా కడుపు నొప్పిస్తుంది, కాస్త అవతలకి పో. ఇదిగో శిశులైన పిసిదారిలా ఉన్నావి, అంత దూరం నుంచి కష్టపడి తీసుకొచ్చాను, ఒక మాట వరుసకనే తినిపో అని చెప్పకూడదా? పిలవకుండానే పేరడానికి వచ్చారక్క నువ్వు, దీంట్లో మళ్ళీ ఎర్రా మళ్ళీ కీసులాడుకున్నారా? కాసేరు వెళ్ళారు, నీ మామిడి తోటలో కట్టుబడేశా సార్. మామిడి తోటలో? అవును సార్. ఎందుకు కట్టేశారా? వీళ్ళమ్మ బాలాజీకి నిన్న రాత్రి భోజనం పెట్టకుండా పసుపు పెట్టిందిట, అందుకని ఉదయాన్ని బళ్ళోకి వచ్చేప్పుడు ఆకలిగా ఉందని మామిడి తోటలో దూరి ఒక కాయ కోశాడు, అందుకు ఆ తోటాడు పట్టుకుని కట్టేశాడు. చెప్పారా? చెప్పావు సార్, దానికి ఆవిడ అంది వాళ్ళని అక్కడే ఉండి దెబ్బలు తిని చావమంది. చూపించండి. సడే చెప్పుడాక నా తోట జరపడానికి నీకెన్ని గుండెలు రా. నేను అడుగుతుంటే నువ్వు కట్లుపుతున్నా, నేను దద్దమ్మ అనుకున్నావా?
ఎవరేనో కరద చూసురంట్రా అప్పుడైతే కథ అలా మారిందా
తాళం నీవే నా ప్రాణం ఇక నీతో నేలుకు తొలకరి జల్లులలో విడిపోదు మన వింత బంధం నీవే నా ప్రాణం ఇక నీతో నీ లోకు నీవే నా ప్రాణం ఇక నీతో నీ లోకు అయిపోయిందన్న కొద్దిగా దాకా బంగారు తండ్రి కదా కొంచెం అయిపోయిందమ్మా సరే 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 అయిపోయింది నీకు కడుపు నొప్పి కదా మందు తాగావంటే అంతా సరిపోతుంది అన్న అయిపోయింది బంగారు అది అది ఓ అయిపోయిందిరా అయిపోయింది నా రాజా నా రాజా అరే రండతయ్యా రామ్మా ఫస్ట్ బస్కి వచ్చారా ఒళ్ళు మామయ్య అంతా కొలుస్తాయి కదా ఎంత దురదృష్టవంతురాలివే నా భర్త లాంటి వాడు దొరకాలంటే పెట్టి పుట్టాలని మాటి మాటికి చెప్పేదానివే ఇప్పుడు నువ్వే నోచుకోకుండా వెళ్ళిపోయావు ఏమిటమ్మా వచ్చిన వెంటనే నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే బావ మనసుకు బాధగా ఉండదామ్మా భరించలేరే తంటాడితో ఆయనకి ఇన్ని కష్టాలు మిగిల్చి పోవడానికి దానికి మనసు ఎలా ఒప్పిందో ఏవో అయిందేదో అయింది నువ్వు ఇలా ఏడ్చినంతలో అక్క తిరిగి వస్తుందా చెప్పు కళ్ళు తుడుచుకోమ్మా శాంతి సాపవేమా కూర్చుంటారు పొద్దులేవి మేము సాయంత్రం బస్సుకే ఊరికి వెళ్ళిపోవాలి శాంతి పెళ్లి విషయంగా మీ దగ్గర మాట్లాడిపోదామని వచ్చాం శాంతికి నిశ్చార్థం అయిపోయిందిగా పెళ్లికి డబ్బులేమన్నా కావాలా అదంతా ఏమీ లేదు తంటి కూరతో మీరు కష్టపడుతుంటే దీన్ని పరాయివాడికి చెందుకు పెళ్లి చేయాలని వీళ్ళ నాన్నగారు అన్నారు నాకు అదే న్యాయం అనిపించింది అందుకనే ఇదివరకు మాట్లాడిన సంబంధాన్ని కూడా వద్దని వదులుకున్నా మీరు సరేనంటే వచ్చే వారం ఆయన స్వయంగా వస్తానన్నారు శాంతి బాబుని కాస్త బయట తీసుకెళ్ళమ్మా ఏడవకూడదు రాజా ఏడవకమ్మా నా తండ్రి కదూ ఇలా చూడండి మీ అల్లుడు అనే హక్కుతో మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు వద్దన్న కానీ కొత్త అల్లుడిని చేసుకోవాలని ఆశతో దయచేసి మీరు ఇక్కడికి రావద్దు మీకు తోడు అవసరం లేకపోవచ్చు కానీ ఆ పసుకందుకు ఓ అమ్మ కావాలన్నది ఎంతో ముఖ్యం నిదానంగా ఆలోచించండి నేను మళ్ళీ వస్తాను ఏంటి రోజు పట్టుచీర కట్టుకొచ్చా ఈ పట్టుచీరతో నన్ను చూస్తే నిజంగా పెళ్లి కూతురులా ఉన్నాను కదరా
చెడిలి నా వై సరిపోదేని బాధగా ఉంది కొట్టరండి చూడు చెప్పుకున్నాను ప్రమిల ఈ రోజు ఏదైనా విశేషమా అవును నేను ఇప్పుడు తిన్నగా మాస్టర్ దగ్గరికి వెళ్లి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతా మాస్టర్ నా అవునవును మన ఊరి మగాళ్ళు ఎవరూ నీకు లైక్ లేదు మాస్టరే నీకు బ్రహ్మాండంగా ఉంటారు ఏం ప్రమిల నువ్వు ఆ రోజు పాట పడినప్పుడు చేసుకోపోయే మొగుడు పెద్ద మన్మధలా ఉండాలన్నా ఈ మాస్టర్ని చూస్తే అలా ఏం లేడే ఎందుకైనా ఆలోచన చేసుకో పోరా నా కళ్ళకైనా మన్మధుడే నేను ఇప్పుడు వెళ్ళి ఆయనతో మాట్లాడబోతున్నా మీరు వస్తారండి లేదంటే పొండి हाय सिट्टी बाबू मंची बाबू चिन्नारी बुज्जी बाबू हाय एंटम्मा एंट विषय टक टक त्वर इकड़ी बैलदेर अरे चपमंटे नी चेसुकुंटावा नीकेलोटी राकुंडा पुव्वुल पेट्टी संतोषंगा चूसुकुंटानु కంటాడి పక్కన బిస్కెట్లు ఉన్నాయి అవి తినేసి అలాగే బుడ్డిలో ఉన్న పాలు తాగేసి వెళ్ళు ఇదిగో నేను ఎగతాళి కనలేదయ్యా బాగా ఆలోచించి ఈ మాట చెప్తున్నాను దయచేసి నన్ను గొడవ పెట్టకు నాకు చాలా పని ఉంది అందుకే చెప్తున్నానయ్యా కంటోడిని ఈ విధంగా ఏటొడ్డని పడుకోబెట్టి నువ్వు ఇంత కష్టపడుతున్నావు నన్ను పెళ్లి చేసుకుంటేవని నేనే చూసుకుంటా కదా తర్వాత తాతో పాటు నువ్వు వీధిలో నడిచొస్తే నీకు ఊళ్ళో గౌరవం మర్యాద ఉంటుంది ఆ తర్వాత ఇంకా ముందుగానే అందంగానే ఓ పిల్లోని కనిపెట్టుకున్నావు నాకు కనే శ్రమ లేదు ఇంతకంటే ఏం కావాలయ్యా ఆడపిల్ల ఓ మగాడితే విధంగా మాట్లాడడం సిగ్గులేదు నీకు నేను ఏమన్నా తప్పుడు మాట అన్నానా పెళ్లి చేసుకోమని నిక్కచ్చిగా అడిగాను ఇందులో సిగ్గుపడడానికి ఏముంది నాకు పెళ్లి చేసుకోవాలన్న అభిప్రాయం లేదు అది నువ్వు నాకు భార్యగా రావాలనుకుంటే ఏ జన్మలో నాకు పెళ్లి అవ్వదు వెళ్ళు ఇదే ఆఖరి మాట ఏ పొమ్మంటే మళ్ళీ మాట్లాడడం నీటిలో పడేసి ముంచేస్తా పొద్దుటే వచ్చి లొడ 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 ఇలా చూడు బూడిదని మనం బయట పారేస్తాం కానీ అదే పూజారి చేత వేస్తే ప్రసాదం అవుతుంది ఆ విధంగా నా విలువ ఇప్పుడు నీకు తెలియదు రెండు మూడు రోజులు ఆలోచించుడు అప్పుడు తెలుస్తుంది అందరు వయోజన విద్యకు ఆర్డర్ వచ్చింది రాత్రి వాళ్ళ స్కూల్కి రండి నేను మీకు పాఠాలు చెప్తానన్నాను దానికి ఇంత నవ్వునవాలా నా ఇంట్లోనే ఇద్దరు ముగ్గురు చదువుకుని పని లేకుండా ఉన్నారు నేను అక్కడనే పాటు పడుతున్నా అది కూడా చెడగొట్టేలా ఉన్నావే అంతేగా అంతే అనుకున్న కార్యం సిద్ధించాలని దేవుణ్ణి వేడుకుని పువ్వుటి అమ్మ తెల్ల పువ్వు వస్తే నువ్వు అనుకున్న కార్యం తప్పకుండా జరుగుతుంది పువ్వు రంగు మారి వచ్చిందమ్మా కార్యం కొద్దిగా ఆలస్యం అవుతుంది పూజారి గారు నేను పూతిస్తాను పర్వాలేదే మీ నాన్న నీకు పెళ్లి కొడుకును చూడడం మొదలట్టగానే నీకు బాధ్యత వచ్చిందే సరే దేవుణ్ణి తలుచుకుని కళ్ళు మూసుకుని పువ్వు తీ మనసుకు నచ్చిన భర్త లభిస్తాడు ధైర్యంగా వెళ్ళరా అమ్మా నేనొకటి అడిగితే తప్పుగా అనుకోరుగా తప్పుగా అనుకోలేదు నువ్వేమిటి అడుగుతావు అనుకోనని చెప్పండి సరే చెప్పు ఒకవేళ నేను సరిపోతే మీరింకో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారా పిచ్చిదా ఒకవేళ నేను చనిపోయినా కూడా నా ఊపిరిలో ఊపిరిగా ఎప్పుడూ ఉంటా మన ఇద్దరిని ఎప్పుడు వేరు చేయలేరు లచ్చి వస్తున్నానండి కష్టిలా రామ్మా నా భార్యకి ఈరోజు తర్జనం ఈ చీర పట్టుకెళ్ళమ్మా నువ్వు మీ ఆయన మధ్యాహ్నం భోజనానికి ఎక్కడికి
అరే 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 నేనే నీకు ఇస్తారా అంతలోనే తొందర ఎందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చావు కోపపడక నువ్వే నాకు మొగుడు కావాలని గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని పోతేసాను తెల్ల పువ్వే వచ్చింది నీకు ఏ పువ్వు వచ్చినా అది నాకు అనవసరం ముందు నువ్వు బయటికి పో ఇలా చూడు అనవసరంగా నువ్వు ఇక్కడ ఏడ్చావంటే నాకు మహాకోపం వస్తుంది వెళ్ళిపో ఈ చంటోడు ఈ దేవుడు చనిపోయిన ఈ అక్క ఈ ముగ్గురు మీద ఒట్టేసి చెప్తున్నాను నువ్వు గాని నన్ను చేసుకోకపోతే నేను చచ్చిపోతాను పోయి చాపో నిన్ను ఎవరు వద్దన్నారు పో ఎక్కడికైనా పో పొమ్మన్న కదా పో ఇలా చూడవయ్యా నీ పరిస్థితి చూసి నీ మీద ఆశలు పెట్టుకున్నానే తప్ప మరి నీ అందం చూసి కాదు పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు నేను ఎవరి దగ్గర దేని కోసం ఆడవలేదు ఇప్పుడు మొదటిసారిగా నీ ముందు ఇలా ఏడుస్తున్నారు చూస్తారయ్యా నా బాధ ఊరికే పోతుందని చూస్తాను ఈ బండి చిత్తూరు పోద్దా ఏమయ్యో ఈ బండి చిత్తూరు పోద్దా ఏమిటయ్యా చిక్కులు గిక్కులు అంటా ఏమండి మీకోసం టౌన్ నుంచి ఒక అమ్మాయి వచ్చిందండి టౌన్ నుంచి అమ్మాయా అవునండి ఊరి పెద్దను చూడాలన్నారు తీసుకొచ్చాను వస్తున్నారండి ఈరేనండి నమస్కారం అండి నమస్కారం తప్పుగా అనుకోకండి మీరు ఎవరో ఏమిటో నాకు తెలియలేదే నా పేరు మాల ఈ ఊరి పాఠశాలకు ఇంకో టీచర్ కావాలని అప్లై చేశారుగా అందుకే వచ్చాను అరే అరే రే పంతులమ్మ గారా సంతోషం ఇక మా మాస్టర్ కాస్త తోడుగా ఉంటారు ఎక్కడుండాలో తెలియక ఊరి పెద్దను ఎవరినన్నా కలుసుకోవాలని చెప్పాను అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చారు ఇంత పెద్ద ఊళ్ళో ఉండేందుకు చోటే లేదా అదంతా నేనే ఏర్పాటు చేస్తాను ముందు లోనికి రండి కాఫీ గిఫీ తాగి తర్వాత మాట్లాడదాం వెళ్ళమ్మా ప్రెసిడెంట్ పిలుస్తున్నాడుగా వెళ్ళు పోయిన సంవత్సరం నేను ప్రెసిడెంట్నే ఎందుకు ముఖ్యమైన విషయం ఇక్కడతో మీ నాన్న చూశాడంటే నా తోలు ఒలిచేస్తాడు తోటలోకి వెళ్ళి మనం మాట్లాడుకుందాంరా ఏంట్రా ఏం ప్రమిల నీ పెళ్లి విషయం నువ్వేం నిర్ణయించావు ఎరా బుర్రంకాయ్ ఇదే ముఖ్యమైన విషయమా ప్రమిల నీ పెళ్లి గురించి మేము బాధపడుతుంటే నువ్వు అసలు పట్టించుకోవే రే నా పెళ్లి గురించి ఆనాడే చెప్పానుగా ఏనాటికైనా మాస్టరే నా మొగుడు అవును నువ్వు ఇలా కళ్ళు కన్ను ఇంతలో ఆ టీచర్ తన్నుకు పొద్ది ప్రమిల ఏ రోజు ఆ పంతులం మీ ఊళ్ళోకి వచ్చిందో ఆ రోజే చాలా మంది పిచ్చెక్కిపోయింది మిగతా వాళ్ళ గురించి మాకేం లేదు కానీ మాస్టర్ కూడా ఇలా మారిపోయారని మాకు చాలా బాధగా ఉంది ఇలా చూడరా టీచర్ విషయం ఏమిటో నాకు తెలియదు కానీ మాస్టర్ మాత్రం అటువంటి వారు కారా పిచ్చిదానిలా మాట్లాడుకో రోజు పెళ్ళ ఏం జరుగుతుందో చెప్పనా మీరు లక్ష చెప్పండి రా నాకు ఇంకా నా మొగుడు మీద నమ్మకం ఉంది ఏదేదో చెప్పేది ఇప్పుడు చూసావా ఈవేళ అప్పుడు ఎక్కడికి వెళ్తున్నారా వాళ్ళిద్దరు ఇంకెక్కడికి తోపులోకే తోపులోకా ఎందుకు ఏంటి ప్రమిల ఇదంతా మమ్మల్ని అడుగుతావు వరే బుడం కాయలరా నువ్వు అటెళ్ళరా ఇప్పుడు వీ టీచర్ అనుకో నేను మాస్టర్ని నువ్వు అటెళ్ళ నుంచో రై మొలట్రా అందాల రాణి ఊరించవా నన్ను ఊరించవా ఆహ్లాదించవా నన్ను తేలించవా ఇక నీదంతా నాదేలే ఆ
చక్కని చూపులో చల్లని నవ్వులో చిక్కుకొని ఆడింది నా మనసే పచ్చని తోటలో వెచ్చని మోగులో ఉర్రోటలో గింది నా వయసే ఓయ్ దుడుకుతనం ఉండగా పాలెల్దుకని పడుచుదనం ఉండగా పడకెల్దుకని ఆడుకుందాం పాడుకుందాం ఆరు బయట చేరుకుందాం ఎవరు మనను అడిగేది ఎదురింక మనకేది ప్రేమలే పండని నవమాసాల నా కొడుకే పుట్టని నీ కడుపునాడగా ఉంటాను తోడుగా ఉంటాను రావా అందాల రాణి పూరించవా నన్ను ఊగించవా అల్లాలించవా నన్ను తేలించవా ఇక నీదంత నాదే నిన్నుగించని ఆలాలించని నిన్ను తేలించని ఇక నాదంత నీదేలే తన్నా నన్నా తన్నా నన్నా